అంచనాల కమిటీ చైర్మన్ దుబ్బాక ఎమ్మెల్యే మృతికి సంతాపంగా మెదక్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం వద్ద రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి ఆయన ఆత్మకు శాంతి చేకూరనని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా జర్నలిస్టుగా తాడుత పీడిత ప్రజల పక్షాన నిలిచి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని దుబ్బాక ప్రజల గొంతుకగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది చివరి శ్వాస వరకు ప్రజాసేవలో నిరంతరం ప్రతపించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, అక్రిడేషన్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ రావు, ఎండీ ఫారూక్ హుస్సేన్, నాయకులు కామటి కృష్ణ, వెంకట్ గౌడ్, రాజశేఖర్, నరసింహాచారి, ప్రకాష్, రాజాగౌడ్, శ్రీనివాస్, శేఖర్, రఘు, శ్రీనివాసాచారి, సిటిజన్ ఫోరం నాయకులు దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. పీడిత తాడిత ప్రజల పక్షాన నిలిచిన ఉద్యమ నాయకుడు, తెలంగాణ మలిదశ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని 4 పర్యాయాలు దుబ్బాక శాసనసభ్యులుగా పనిచేస్తూ అంచనాల కమిటీ చైర్మన్గా వ్యవహరించిన పెద్దలు గోల్పేట రామలింగారెడ్డి గారి అకాల మరణం యావత్ జర్నలిస్ట్ లోకానికే కాకుండా తెలంగాణ ప్రజానికానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసుకుంది. గతంలో జర్నలిస్టుగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర కమిటీలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి రామలింగారెడ్డి జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం ఉద్యమించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా టాడా యాక్ట్ కేసు కూడా తనపై మోపడం జరిగింది. ఎంతో ఘనమైన చరిత్ర ఉద్యమ చరిత్ర కలిగినటువంటి రామలింగారెడ్డి మన నుండి దూరం కావడం ఎంతో బాధ కలిగిస్తూ ఉంది. వారి మరణం పట్ల తీవ్ర మనస్తాపంతో వారి కుటుంబానికి భగవంతుడు నిండు మనశ్శాంతి ఇవ్వాలని కోరుతూ రామలింగారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం మెదక్ జిల్లా పక్షాన కోరుతా ఉంది.